ఈ మెటీరియల్ చూసుకున్నాను కదా, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చేస్తానండి అన్న. చేస్తాను మెటీరియల్ ఏదో చెప్పలా, అది మీకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే తెలుసు. దాని రూపం మార్చేసా, అదే తెలియదు, అది ఏం వాడారు తెలియదు, దాని స్మెల్ మార్చేసా. నాకు నాలెడ్జ్ ఉండేది కదా. మెటీరియల్ కూడా కొన్ని పిక్చర్లలో నేను తయారు చేసి కూడా చేసేవాడిని. ఓకే, స్వయంగా అంటే బయట నుంచి కొనుక్కునే కాకుండా మీరు సొంతంగా కొన్ని చేసేవాడిని. అలాగా చేస్తే అసలు అద్భుతం, చాలా బాగుందన్నారు. అది ఏం చేశారు దానికి? ఆ బొబ్బలో వచ్చే దానికి ఏం చేశారు? బొబ్బలు వచ్చేదానికి అది అది డిజర్ట్లో చేసాం, రాజస్థాన్లో. స్వామి అన్నాడు నాకు, విఎస్ఆర్ స్వామి కొంచెం చీపుకలు కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు. నాకు ప్రొడ్యూసర్ జయకృష్ణ లేడు, మాస్టర్ నా దగ్గర పనిచేశాడు. జయకృష్ణ మీ దగ్గరే పనిచేశాడు? అప్రెంటిస్ దగ్గర నుంచి నా దగ్గర నేర్చుకున్నాడు. మేకప్ మ్యాన్ అయ్యి తర్వాత మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఆయన జయకృష్ణ గారు, జంధ్యాల గారితో ఎట్లాంటి సినిమా తీశారు. అంటే ఇలా వచ్చి అడుగుతున్నాడు, గురువు గారు మనం ఏమన్నా ఇక్కడ మెటీరియల్ షాప్ ఏమన్నా ఉందా కొనుక్కోవడానికి అన్నాడు. అవి ఏమడిగాడు అంటే ఇలా అన్నాడు. నేను అప్పుడు ఏదో కూర్చొని కూల్ డ్రింక్ ఏదో తీసుకుంటుంటే, సరేలేండి చూడండి అంటే అలాగే చూద్దాం అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే మనిషి ఏంటంటే ఏదన్నా చికెన్ గికెన్ అందుకోవచ్చు కదా, తినొచ్చు కదా, తెప్పిస్తున్నా అన్నాడు. వద్దులే వద్దులే నువ్వు వెళ్ళన్నా. వెళుతుంటే నాకు సడన్గా షాక్ స్ట్రైక్ అయింది. సమయస్ఫూర్తి కూడా కావాలి. స్ట్రైక్ అయింది నేను, జయకృష్ణ ఒక్క 10 పైసలకి బఠానీలు తెచ్చిపెట్టరాయాలి. అతనికి చెప్పలా. ఓకే, ఎందుకంటే తింటాను అనుకుని ఉంటాడు బఠానీలు అంటే. ఎందుకండి అన్నాడు. కావాలి తెచ్చిపెట్టాను. నేను ఒక అగ్గిపెట్టి తీసుకుని కాడిది అందుట్లో పై పొర వంచి అందుట్లో పడేసి, ఏంటి బఠానీలు, బఠానీలు పై పొర అదే ఉంటుంది కదా, రౌండ్గా ఉంటుంది. అవును, వచ్చి అందుట్లో పడేసి దాచా, మేకప్ బాక్స్లో పెట్టా. నెక్స్ట్ డే మేకప్కి వెళ్ళిన తర్వాత మేకప్ అంతా అయిపోయింది, గెటప్ అంతా అయిపోయింది. జయకృష్ణ గమ్ము తీసుకో అని తీసుకున్నాడు. అగ్గిపెట్టి ఓపెన్ చేయాలి, ఓపెన్ చేశాడు. ఎందుక మీరు ఇది అమ్మన్నారు అని టక్మాన్ కాళ్ళ మీద పడిపోయి అన్నాడు. అప్పుడు తెలిసింది అని వాడు, అర్థమైంది. వాటిని అప్లై చేశారా గమ్మేసి? తొక్కలున్నాయి, ఏది బఠానీ తొక్కలున్నాయి, ఎల్లో ఇసుగా ఉంటాయి, అదే పక్కులు మ్యాచ్ చేశారు. సూపర్ అండి. అది నాకు తెలిసి మేకప్ మ్యాన్కి సమయస్ఫూర్తి కావాలి, ఆ దృష్టి దాని మీద ఉండాలి. నేను ఎప్పుడు మేకప్ నా రెమ్యూనరేషన్ కంటే కూడా మేకప్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. విక్కు పెట్టుకునేవాడిని, దువ్వుకునేవాడిని, ఇది మార్చుకునేవాడిని, అటు చేసేవాడిని. కొంతమంది అయితే విగ్గు మాధవరావు పెట్టినట్టు ఇంకెవరు పెట్టలేరండి అనే మాట కూడా అనిపించింది. కృష్ణ గారికి మీరు వాడినటువంటి విగ్గులు ఏవైనా కానివ్వండి చాలా బాగా, నాకు బాగా గుర్తు ఆ జమదగ్ని సినిమాకి కూడా ఎంత బాగా కుదిరింది భారతరాజు గారు. అవును, కొత్తగా కనిపించారు అసలు. అంతకుముందు కృష్ణ గారు వేరు, ఈ కృష్ణ గారు వేరు అన్నట్టుగా అంత అందంగా కనిపించారు. అదే అది ఎక్కడి నుంచో తెప్పించారన్నారు కదా? అయ్యి బాంబే, ఇది కాదు ఇక్కడ చేశాడు, బాంబే మేకప్ మ్యాన్, విగ్ మేకప్ చేశాడు. ఓకే, అలాగే #1 కానీ #1 కూడా చాలా, ఆయన మళ్ళీ చాలా చాలా యంగుగా అనిపిస్తారు, చాలా అందంగా అనిపిస్తారు. అలాగా అలా జీవితం అలా ఇల్లయ్యి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా మాకు. నేను అనేది ఏంటంటే మేకప్ మ్యాను ఆర్టిస్ట్కి రిలేషన్షిప్ ఎటువంటిదంటే ఒక భార్యాభర్తలకు ఉన్న రిలేషన్షిప్ అండి. పొద్దుట్లేచి సాయంత్రం దాకా ఇద్దరు మేమే గడుపుతాం. అవును, ఆయనతోనే మేము ట్రావెల్ అయ్యేవాడు. ఒకప్పుడు హైదరాబాద్లో షూటింగ్ 10-15 రోజులు, ఉదయం అక్కడి నుంచి ఇక్కడికి రావటం, సాయంత్రం దాకా పనిచేయటం, సాయంత్రం ఆ ఫ్లైట్లో వెళ్ళటం, ఫ్లైట్లోనే మాకు నిద్ర, ఉదయం నైట్ అంతా అక్కడ పనిచేయటం. మళ్ళీ ఉదయం బయలుదేరి ఇక్కడ నైట్ అంతా మళ్ళీ మద్రాసులో పనిచేయటం అలాగా 15 రోజులు 20 రోజులు చేసామండి. అంటే ఆయన 2-3 షిఫ్ట్లు పనిచేస్తే మీరు కూడా 3 షిఫ్ట్లు పనిచేసి మరి ఉండాలి కదా. నేను నిద్రపోయేవాడిని, మేకప్ వేసేసి మీరు నిద్రపోయేవాడిని. నాకు బాధలేదు. ఆయన మనిషి ఎలా తట్టుకోగలిగాడో నాకు అర్థం కాదు. అంత స్టామినా, అంత పట్టుదల. మామూలుగా ఒక రోజు నిద్ర లేకపోతే 2 రోజులు కళ్ళు మండిపోతాయి, మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా. కళ్ళు ఎరబడకుండా మందు మెడిసిన్ వేసుకోవటం నేనే వేసేవాడిని, వేసుకోవటం ఇదంతా. ఒకప్పుడు విగ్గులు కూడా మార్చలేనంత పరిస్థితుల్లో చేసాం. ఒక సంవత్సరం అయితే 22 సినిమాలు పనిచేసాం. ఒకే విగ్గు కాదు, ఇచ్చామనుకోండి 22 సినిమాలు పనిచేస్తే 18 సినిమాలు రిలీజ్ అయినాయండి. ఆ 18 సినిమాలు రిలీజ్ ఒకే సంవత్సరం. మేము విజయవాడ వస్తే ప్రతి థియేటర్లోనూ మాదే సినిమా. ఇంకంతేగా, అంటే నెలకు అంటే 3 నెలలకు 2 సినిమాలు, 3 నెలలకు 4 సినిమాలు షిఫ్టింగ్లు అలా చేసేవాళ్ళు. అంత కష్టపడతామంటే మీకు కొంచెం ఏమైనా భయం వేసేదా? అసలు భయం వేసేది నిద్ర లేకుండా పనిచేయాలి. స్ట్రెయిన్ అవనిచ్చేవాడిని కాదు, నిద్రపోనిచ్చేవాడిని. కొంత లేదా ఖాళీ టైంలో గ్యాప్ వస్తే షార్ట్ గ్యాప్లు అట్లా ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం ఒకే చోట. నేను లేకుండా ఉండేవాడు కాదు. ఆ ఊటీలు వెళ్ళినప్పుడు నిర్మల్ గారు వచ్చి వంట చేసేది, నేను బయట తినేవాడిని కాదు. ఆవిడ వంట ఆవిడతోటే. అదే మీరు వాళ్ళ ఫ్యామిలీ మనిషి, అంతే. ఒకప్పుడు ఆలోచించి నేను అనుకున్నాను, సంవత్సరానికి 6 నెలలు అవుతారు బయట లేకపోతాం అంతే. అంటే మీ ఆవిడ కూడా మీకు అంత బాగా సహకరించారని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. సంవత్సరానికి 6 నెలలు అవుట్డోరు, 6 నెలలు ఇండోరు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరటం, మేకప్ వేసుకోవటం, షూటింగ్కి వెళ్ళటం, తిరిగి ఇంటికి రావటం. పిల్లలు నిద్రపోయేవాళ్ళు. ఆయన వచ్చే టైంకి పిల్లలు నిద్రపోయి నేను వచ్చి మేము వచ్చేవాళ్ళకి ఆయనకంతే. అంత కష్టపడి పనిచేసినాం. అంటే ఎక్కువగా ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసేవాళ్ళు కాదు, పిల్లలు అయితే అలా. ఆయనకు కూడా అలాగే సార్. సో మీరు అంటే కృష్ణ గారి జీవితంలో జరిగిన సంఘటన అన్నిటికీ మీరు ప్రత్యక్ష సాక్షే కదా. రామారావు గారికి ఆయనకి ఎలాంటి అనుబంధం ఉండేది? మామూలుగా ఈయన అభిమాని, ఈయన రామారావు అభిమాని అండి కృష్ణ గారు. కానీ ఆయన సీతారామరాజు అప్పుడు చిన్న ఇది డిస్టర్బెన్స్ జరిగింది కదా. అంటే ఈయనకి ఇష్టం లేదు రామారావు గారికి. రామారావు ఉద్దేశం వేరు, ఈయన ఉద్దేశం వేరు. ఎందుకంటే ఈయన నాటకం చూసి ఉన్నాడు కృష్ణ గారు. నాటకం చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అదే జై భవన్ కూడా మేము రాజారావు నాటకం జై భవన్ కూడా చూశాడు ఆయన. జై భవాన్ని మేము వార్ సీజన్లో 200 నాటకాలు ఆడడానికి రెడీ అయిపోయాం. ఇది హైదరాబాద్లోనే రవీంద్ర భారతిలో జై భవన్ నాటకం ఆడాము. అందుట్లో వాణిశ్రీ ఆడితే ఆడిటోరియం ఏంటంటే రాష్ట్రపతి సర్వేవరం రాధాకృష్ణ గారు. ఆయన మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చి కూర్చో చూశారు. అద్భుతం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చిపోయి ఎంత గొప్పగా పోయాడంటే, నేను హిందీ నాటకాలు చూశాను, దేనికి తీసుకోలేదు మీరు, అద్భుతంగా ఉంది అని 200 నాటకాలు వారు బోర్లు ఆడటానికి శాంక్షన్ చేశాడు. మా దురదృష్టం ఏంటంటే రాజారావు గారి ఆ నాటకం స్క్రిప్ట్ వినమని ఈయన వచ్చాడు, ఎవరు మన పీవీ గారు. అక్కడ మన రాజ్భవన్లో కూర్చొని రాజారావు గారును డైరెక్టర్ జగన్నాథ్ వీళ్ళందరూ కలిసి స్క్రిప్ట్ వినిపించడానికి వెళ్ళారు. పీవీ గిరి గారికి ఎవరికి? పీవీ గిరి గారు అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకే. పివి నరసింహరావు పీవీ గారికి దానికి వెళ్తే అక్కడ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయిపోయారు రాజారావు గారు. ఓకే. లేకపోతే అక్కడ చనిపోయారు ఆయన. అక్కడి నుంచి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఓకే. స్ట్రోక్ వచ్చింది. ఓకే. ఆత్మహత్య అడ్మిట్ చేశారు. దానికి రామారావు బాడీ దగ్గరకు వచ్చాడు. రామారావు గారు గొప్పతనం ఏంటంటే గొప్ప విశేషం, ఆయన తోటి పరిచయం తక్కువ రాజారావు గారి దగ్గర, కానీ ఆయనంత గొప్ప టెక్నీషియను గొప్ప ఆర్టిస్ట్ అని తెలిసి నాటకాలలో ఆయన వచ్చి డెడ్ బాడీ దగ్గరకు వచ్చి చూసి అలా నిలబడిపోయి పిలిచి ఏమిటి అని అడిగితే అన్నారు ఏమి లేదన్నారు. జమన్ గారు ఫస్ట్ తీసుకొచ్చిన జమన్ గారు కదా పిలవండి అన్నాడు. పిలిచి మనం పూనుకోవాలమ్మా అని చెప్పి ఆయన పూనుకొని వీళ్ళందరూ కలిసి కలెక్ట్ చేసి ఆయనకు ఆ ఫ్యామిలీకి ఒక ఇల్లు పిల్లలు ఆవిడ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది మహానుభావుడు రామారావు గారు, గరికపాటి రాజారావు గారు కుటుంబానికి. ఓకే, అది మర్చిపోలేని అనుకుంటా. అలాగా. కానీ వాళ్ళిద్దరి మధ్య అప్పుడు ఆ విభేదాలు తలెత్తినప్పుడు ఇదో ఇక్కడ ఒకసారి, మళ్ళీ కురుక్షేత్రానికి ఒకసారి. కురుక్షేత్రానికి కూడా నవ్వుకున్నాడు ఆయన. ఆయన కూడా ఇదిగానే తీసుకున్నాడు. ఆ తర్వాత సీతారామరాజు చూశాడండి ఆయన, మాకు థియేటర్లో చూసి మేము కూడా ఉన్నాం అందరం చూసి, కృష్ణ నా పూర్తో నా పరిస్థితి ఎంత గొప్పగా తీసావు కృష్ణ, మళ్ళీ మా వల్ల కాదు అన్నారు ఆయన. మెచ్చుకున్నాడు. ఆయనకేందంటే ఆ క్యారెక్టర్ చేయాలని ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి ఆగిపోయింది కదా, ఎందుకంటే ఆయన గెటప్ బాగా రాలా. జగయ్య గారు వేసారు, వీళ్ళందరూ వేసారు, రాలేదు. ఎందుకంటే నేను నాటకాల్లో స్టార్ట్ చేసిన గెటప్ కదా అది, అది నిలిచిపోయింది. మీరు వేసింది మాత్రం కృష్ణ గారు బాగా బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. సెట్ అయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి, దేవుడు చేసిన మనుషులు కానివ్వండి, దాని ముందు విచిత్ర కుటుంబం, ఇట్లాంటి సినిమాలు అన్నీ చేశారు కదా. అవును, వాళ్ళు చేసిన ప్రతి సినిమాలు ఇద్దరు అన్నదమ్ములే, వేరే క్యారెక్టర్ చేయలేడు. దేవుడు చేసిన మనుషుల్లో కూడా చాలా ఆయన బాగా చేశాడు. సొంత సినిమా పైగా షూట్ అయ్యారు ఇద్దరు. అవును, ఇద్దరు అన్నదమ్ములాగానే అన్నదమ్ములాగా. తర్వాత రామారావు ఎంత అందంగా ఉంటాడో రాముడికేముడి వేషం వేస్తే, ఈయన కూడా అలాగే ఉండేవాడు. మోసండి, కొన్ని జన్మలకి కొంతమందికి మోసపోసినట్టు కోటికి ఒకళ్ళు పుడతారట. వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతారు. అంత అందగాడు కృష్ణ గారు, అంత అందగాడు రామారావు. చివరి సినిమా వయ్యారి భామలో అప్పుడే ఆయన ఎంటర్ అయ్యాడు పాలిటిక్స్లో 82లో కదా. సో ఇప్పుడు ఆ తర్వాత కృష్ణ గారి కుటుంబం నుంచి మీకు తెలుసు, వాళ్ళ మహేష్ బాబు పెద్ద, తను కూడా తండ్రికి తగ్గ వారసుడిగా సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగాడు. మా మహేష్ బాబు సెంటిమెంట్ ఉన్న మనిషి అండి, చాలా సెంటిమెంట్ అంటే ఫ్యామిలీ సెంటిమెంటే కాదు, ఇప్పుడు మమ్మల్ని అందరిని కూడా మహేష్ బాబు సొంత మనుషుల్లాగా చూస్తాడు, దగ్గరికి తీసుకుంటాడు. అవునా, నన్ను చూడగానే చాలా గౌరవంగా చూస్తాడు. ఓకే, దానికి మేకప్ కూడా మా మేనల్లుడినే పెట్టానండి, మా చెల్లెలు కొడుకు. ఎవరికి మేకప్? మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబుకి పనిచేసే మేకప్ మ్యాన్ వచ్చేసి మీ మేనల్లుడా? మా మేనల్లుడు. పేరు పట్టాభి. ఓకే, పట్టాభి మీ మేనల్లుడా? సొంత మేనల్లుడు. ఓకే, చెల్లెలు కొడుకు. ఓకే, అట్లా మళ్ళీ మీకు మీ వారసుడిని పెట్టేశారు, ఆ వారసుడికి మీ వారసుడిని పెట్టారు. ఇప్పుడు తనే అంటే మొదటి నుంచి తనే ఉన్నాడా? ఎప్పటి నుంచి? నేను మొదట పిక్చర్లు ఏదో చేశాను చిన్నప్పుడు కూడా వాడిని కూడా పంపించాను. ఓకే, తర్వాత అంటే మహేష్ బాబు చిన్నప్పుడు మీరు చేశారు మేకప్లు వేసినప్పుడు చేశాను, కానీ మహేష్ బాబు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. ఎవరు? పట్టాభిని. ఓకే, తర్వాత కృష్ణ గారి ఇల్లు కొంచెం హనుమంతరావు గారి ఇల్లు, నువ్వు అనుభవం ఉన్న మనిషి కదా, హీరో అయ్యాడు, మీరు మేకప్ వేయాలి, నువ్వు అన్నయ్యకి